हाय दिस इज रमेश चूस्तुन्नारु रमेश सार मैथ्स क्लास यूट्यूब चैनल मनम नाइन्थ क्लास लो फर्स्ट चैप्टर रियल नंबर्स गुरिंची डिस्कस चेद्दाम। ऑलरेडी मनम प्रीवियस क्लासेस लो अंटे अप टू एट्थ क्लास वरकू नेचुरल नंबर्स दग्गर नुंची स्टार्ट चेसी रेशनल नंबर्स वरकू मनम नेर्चुकोवडम जरिगिंदी। ओकसारी वाटिनी डिस्कस चेद्दाम। मनं जनरल गा ऑब्जेक्ट्स आर थिंग्स ने मनं काउंट चेयालंटे एट्ला स्टार्ट चेस्तां 1 2 3 4 एट्ला स्टार्ट चेस्तां कदा। दीज नंबर्स आर कॉल्ड काउंटिंग नंबर्स बट वी आर कॉल्ड नेचुरल नंबर्स। अंटे मनं नेचुरल नंबर्स अनेवि एक्कड स्टार्ट अवुतायि 1 2 3 4 अंड सो ऑन అంటే ఇవి ఇన్ఫినిటీ అంటే మనం అన్కౌంటబుల్ అంటే చెప్పలేనన్నీ ఉంటాయి కానీ లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటి అంటే 1 అని చెప్పుకుంటాం మనం కదా। ఈ న్యాచురల్ నెంబర్ ని మనం ఎంతో రిప్రజెంట్ చేస్తాం సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్। అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఎ సెట్? మీరు దీని గురించి మీరు 10th క్లాస్ లో డిటైల్ గా నేర్చుకుంటారు। అసలు సెట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక గ్రూప్ లో గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే నంబర్స్ ఆ గ్రూప్ లో సర్టెన్ నంబర్ ఉంటుంది లేకపోతే ఉండదు అని చెప్పగలిగితే దాన్ని అంటే వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ కాల్డ్ సెట్ అన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇందులో ఉంటుంది ఉంటుందా అనే క్వశ్చన్ అడిగాను అనుకోండి మీరు ఉంటుందని చెప్తారు। ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంటుందా అంటే ఉండదని చెప్తారు। అట్లా ఏ నంబర్ ని ఇచ్చి మీకు ఉంటుందా ఉండదా అని అడిగితే దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగితే దాన్ని మనం సెట్ అంటాం అన్నమాట। వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ కాల్డ్ ఎ సెట్। నెక్స్ట్ మనం దీని తర్వాత మనకి హోల్ నంబర్స్ నేర్చుకుంటాం। ఈ నేచురల్ నంబర్స్ కి మనం 0 ఇంక్లూడ్ చేసినట్లయితే హోల్ నంబర్స్ వస్తుంది। మనం సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 0 దగ్గర స్టార్ట్ అవుతుంది। 0 1 2 3 4 అండ్ సో ఆన్ ఇవి కూడా మనకి అన్కౌంటబుల్। లీస్ట్ హోల్ నంబర్ అంటే 0 అని చెప్తాము, లార్జెస్ట్ హోల్ నంబర్ అంటే కెనాట్ సే నాట్ డిఫైన్ ఇట్లా చెప్తూ ఉంటాం। మనం సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ మనం క్యాపిటల్ W తో రిప్రజెంట్ చేస్తాం। వీటి తర్వాత మనం ఇంటిజర్స్ నేర్చుకుంటాం। మనకి ఈ హోల్ నంబర్స్ కి నెగటివ్ నంబర్స్ ని యాడ్ చేసినట్లయితే మనకి ఇంటిజర్స్ వస్తాయి। మనం సాధారణంగా ఏం చేస్తాం, నంబర్స్ రాసేటప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాస్తాం, అంటే స్మాలెస్ట్ నంబర్ టు లార్జెస్ట్ నంబర్ రాస్తాం। ఇక్కడ నెగటివ్ నంబర్స్ అనేవి 0 కంటే కూడా స్మాలెస్ట్ నంబర్స్, కాబట్టి వీటిని తీసుకొచ్చి మనం 0 కి ముందు రాస్తాం అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్। ఇక్కడ సెట్ ఆఫ్ ఇంటిజర్స్ మనం జెడ్ తో రిప్రజెంట్ చేస్తాం। ఇక్కడ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇంటిజర్ అంటే అన్డిఫైన్డ్ చెప్పలేము, ఇక్కడ కెనాట్ సే కదా। ఇలా నెగటివ్ నెంబర్స్ మనం ఎంత దూరమైనా రాసుకుని వెళ్ళొచ్చు। అట్లాగే లార్జెస్ట్ ఇంటిజర్ అంటే అది కూడా మనం చెప్పలేము, ఇక్కడ స్మాలెస్ట్ ఇంటిజరు కెనాట్ సే, లార్జెస్ట్ ఇంటిజరు అని అడిగినా కూడా కెనాట్ సే అని చెప్తాం। ఓకే, ఇక్కడ మనకి ఈ నెగటివ్ ఇంటిజర్స్ -1 -2 -3 ఇట్లాంటివి ఇవన్నిటినీ కూడా మనం ఏమంటామంటే నెగటివ్ ఇంటిజర్స్ అంటాం। దీన్ని జెడ్ మైనస్తో రిప్రజెంట్ చేస్తాం। ఈ 1 నుంచి ఉన్న వాటిని మనం పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం, దీన్ని జెడ్ ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం, అంటే జెడ్ ప్లస్ అంటే పాజిటివ్ ఇంటిజర్, జెడ్ మైనస్ అంటే నెగటివ్ ఇంటిజర్। 0 ఈజ్ కాల్డ్ 0 ఇంటిజర్, అంటే నెయిదర్ పాజిటివ్ నార్ నెగటివ్। నెక్స్ట్ వీటి తర్వాత మనం రేషనల్ నెంబర్స్ గురించి చెప్పుకుంటాం। మనం రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ ఎలా రాస్తాం, ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P, Q బిలాంగ్స్ టు జెడ్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ఏ రేషనల్ నెంబర్. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ని P/Q ఫామ్లో వ్రాయగలిగితే అట్లాంటి నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అంటాం। ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి, అవి ఏంటంటే P, Q బిలాంగ్స్ టు జెడ్ అండ్
క్యూ నాట్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ ఏమో, మనం ఏ నెంబర్నైనా పీ బై క్యూ ఫామ్లో రాయగలిగితే అది రేషనల్ నెంబర్ అవుతుంది. ఈ పీక్యూ అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఆ ప్లేస్లో ఉండే నెంబర్స్ రెండు కూడా ఇంటీజర్స్ అయి ఉండాలి, అంటే ఈ సెట్లో ఉన్న నెంబర్ అయి ఉండాలి. అలాగే డినామినేటర్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే క్యూ ప్లేస్లో ఉన్న నెంబర్ డినామినేటర్లో జీరో ఉండకూడదు. ఈ రెండు కండిషన్స్ని ఒబే చేసే ప్రతి నెంబర్ని మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఇది రేషనల్ నెంబర్ అవుతుంది కదా. 2, 3 రెండు కూడా మనకి ఇంటిజర్స్లో ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఓకే. సెకండ్ కండిషన్ డినామినేటర్ నాట్ ఈక్వల్ టు జీరో, డినామినేటర్లో జీరో లేదు కదా, కాబట్టి 2/3 ఈజీ ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్ -1/2 ఇది కూడా రేషనల్ నెంబర్, ఎందుకంటే -1, 2 రెండు కూడా ఇంటిజర్స్లో ఉంటాయి, నెక్స్ట్ డినామినేటర్లో జీరో లేదు. మరి 5 ఇది రేషనల్ నెంబర్ అవుతుందా? అవుతుంది. చాలామందికి డౌట్ రావచ్చు, ఇది పీ బై క్యూ ఫామ్లో లేదు కదా మరి రేషనల్ నెంబర్ ఎందుకు అంటాం అనే డౌట్ రావచ్చు. కానీ మనం ఎవ్రీ నెంబర్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫామ్ ఆఫ్ పీ బై క్యూ, అంటే ఈ 5ను కూడా పీ బై క్యూ ఫామ్లో మనం రిప్రజెంట్ చేయవచ్చు. ఎట్లా అంటే దీన్ని 5/1 అని రాయొచ్చు. మనం 5ని 1తో డివైడ్ చేసినట్లు అనుకో రిజల్ట్ 5 వస్తుంది కదా, కాబట్టి 5/1 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఎట్లా ఉంది, పీ బై క్యూ ఫామ్లో ఉంది. ఇప్పుడు రెండు కండిషన్స్ ఒబే అవ్వయో లేదో చూద్దాం. అంటే పీక్యూ బిలాంగ్స్ టు జెడ్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఇంటిజర్స్లో ఉన్నాయా లేదా. 5/1 ఇంటిజర్స్లో ఉంటాయి కదా. నెక్స్ట్ సెకండ్ కండిషన్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అంటే డినామినేటర్లో జీరో ఉండకూడదు, లేదు కదా, 1 ఉంది మనకి జీరో లేదు కదా, కాబట్టి 5 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. -3 ఇది రేషనల్ నెంబర్ అవుతుందా? ఎస్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ -3/1. -3, 1 బిలాంగ్స్ టు జెడ్ అవి రెండు ఇంటిజర్స్ అవుతాయి, అట్లాగే డినామినేటర్ నాట్ ఈక్వల్ టు జీరో. మరి జీరో రేషనల్ నెంబర్ అవుతుందా? ఎస్ 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. మనం దీన్ని ఎట్లా రాయొచ్చు, 0/1 అని రాయొచ్చు కదా. పీక్యూ అంటే పీ ప్లేస్లో జీరో ఉంది, క్యూ ప్లేస్లో 1 ఉంది, రెండు కూడా ఇంటిజర్స్లో ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో, క్యూ ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది, దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో కదా, కాబట్టి 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ముందు నేర్చుకున్న నెంబర్స్ అన్నీ కూడా మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, తర్వాత నేర్చుకునే నెంబర్ సెట్లోకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, కొత్తగా కొన్ని నెంబర్స్ వచ్చి చేరుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం 1, 2, 3 అవి, తర్వాత మనం ఓల్డ్ నెంబర్స్ నేర్చుకున్నాం. ఈ ఓల్డ్ నెంబర్స్లో ఈ న్యాచురల్ నెంబర్స్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవ్వాయి, అదనంగా మనకు 0 ఇంక్లూడ్ అయ్యింది. అట్లాగే తర్వాత ఇంటిజర్స్ నేర్చుకున్నాం, ఇంటిజర్స్లో మనకి ముందు నేర్చుకున్న ఓల్డ్ నెంబర్స్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవ్వాయి, అదనంగా ఏమొచ్చాయి, నెగిటివ్ నెంబర్స్ వచ్చాయి. అట్లాగే రేషనల్ నెంబర్స్లో కూడా ముందు చెప్పుకున్న ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, మనకి కొత్తగా ఏం వచ్చి చేరుతున్నాయి, ఫ్రాక్షన్స్ వచ్చి చేరుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనకి దీని మీద చాలా క్వశ్చన్స్ అడగచ్చు. మనకి ఓల్డ్ నెంబర్ అయ్యి న్యాచురల్ నెంబర్ కానీ నెంబర్కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, అంటే ఓల్డ్ నెంబర్స్లో ఉండాలి న్యాచురల్ నెంబర్స్లో ఉండకూడదు, అట్లాంటి నెంబర్కి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమంటే మనం ఏం చెప్పుకోవచ్చు, 0 అని చెప్పుకోవచ్చు. అట్లాగే రేషనల్ నెంబర్ అయ్యి ఇంటిజర్ కానీ నెంబర్కి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నాడు అనుకోండి, ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇవ్వచ్చు 1/2 ఇది రేషనల్ నెంబర్ అవుతుంది కానీ ఇంటిజర్ కాదు. ఇప్పుడు దీన్ని మనం ఒక వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం, తర్వాత ఏం నేర్చుకున్నాం, ఓల్ నెంబర్స్, ఇది న్యాచురల్ నెంబర్ సెట్ కంటే పెద్దది కదా, ఎందుకంటే అదనంగా మనకు 0 వచ్చి చేరింది. నెక్స్ట్ తర్వాత ఇంటిజర్స్ నేర్చుకున్నాం, ఈ ఇంటిజర్స్ సెట్ ముందు నేర్చుకున్న ఓల్ నెంబర్స్ కంటే పెద్ద సెట్, ఎందుకంటే ఇందులో నెగిటివ్స్ నెంబర్స్ కూడా వచ్చి చేరాయి కదా, -1, -2 ఇట్లాంటి నెంబర్స్ అన్నీ జెడ్. తర్వాత ఏం నేర్చుకున్నాం, రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం, ఈ రేషనల్ నెంబర్స్ ఇంటిజర్స్ కంటే పెద్ద సెట్, ఎందుకంటే ఇందులో ఫ్రాక్షన్స్ కూడా కొత్తగా వచ్చి చేరాయి. ఇందులో మనకి ఏమున్నాయి, ఫ్రాక్షన్స్ చేరాయి. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ ఓల్డ్ నెంబర్, బట్ ఎవ్రీ ఓల్డ్ నెంబర్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ప్రతి న్యాచురల్ నెంబర్ ఓల్డ్ నెంబర్ అవుతుంది
కానీ హోల్ నెంబర్లో అన్ని కూడా న్యాచురల్ నెంబర్స్ అవ్వు. ఎందుకని? జీరో ఎగ్జాంపుల్ జీరో. జీరో ఈజ్ హోల్ నెంబర్ బట్ నాట్ న్యాచురల్ నెంబర్. అట్లాగే ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ ఇంటిజర్ బట్ ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ నాట్ ఎన్ హోల్ నెంబర్. అంటే ఇక్కడ మనకి హోల్ నెంబర్స్ అన్ని ఇంటిజర్స్ అవుతాయి కానీ ఇంటిజర్స్ అన్ని హోల్ నెంబర్స్ అవ్వాలని లేదు. ఎగ్జాంపుల్గా మనం ఏ నెగిటివ్ నెంబర్నైనా చెప్పొచ్చు. అట్లాగే ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ ర్యాషనల్ నెంబర్ బట్ ఎవ్రీ ర్యాషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ఇంటిజర్. అంటే మనకి ఇంటిజర్స్ అన్నీ కూడా ర్యాషనల్ నెంబర్స్ అవుతాయి కానీ ఎవ్రీ ర్యాషనల్ నెంబరు ఇంటిజర్ అవ్వాలనే రూలు లేదు. ఎందుకంటే ఫ్రాక్షన్స్ తీసుకున్నట్లయితే ఈ ఫ్రాక్షన్స్ ర్యాషనల్ నెంబర్స్ అవుతాయి కానీ మనకి ఇంటిజర్స్ కావు. దీని మీద మనకి ఎగ్జాంపుల్ టూలో కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి మీరు ఓన్గా చేసేసేయచ్చు అన్నమాట. రిప్రజెంటేషన్ ఆఫ్ ర్యాషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్, ఆల్రెడీ ఇది కూడా మనకి 8th క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి రీకాల్ చేసుకుందాం, ఎందుకంటే 9th క్లాస్లో కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్లో దీని మీద బేసి మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ 3/4 ఆన్ నెంబర్ లైన్. ఇక్కడ మనకి ఇందులో 2 కేసెస్ ఉన్నాయి. అంటే వడిచిన ర్యాషనల్ నెంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ అయినప్పుడు ఎలా చేయాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయినప్పుడు ఎలా చేయాలి, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ 3/4ని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 3/4 అనేది ఏమిటి, ప్రాపరా ఇంప్రాపరా? ప్రాపర్ ఫ్రాక్షన్ కదా. మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ 1, అంటే 1 కంటే తక్కువ ఉంటుంది. అంటే 0 to 1, పాజిటివ్ నెంబర్ అయితే 0 to 1 ఉంటుంది, నెగిటివ్ నెంబర్ అయితే -1 to 0 మధ్యలో ఉంటుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ఈ 3/4 వాల్యూ 1 కంటే తక్కువగా ఉంటుంది, అంటే 0 to 1 మధ్యలో ఎక్కడే ఉంటుంది. ఓకే, కాబట్టి ఇట్లాంటి సందర్భంలో మనం నెంబర్ లైన్ని -1 to +1 వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఒక నెంబర్ లైన్ తీసుకోవాలి. ఈ నెంబర్ లైన్లో మనం మిడిల్లో ఏం రాస్తాం, 0 రాస్తాం. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ ఏమో పాజిటివ్ నెంబర్స్ రాస్తాం, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ రాస్తాం. అయితే ఇక్కడ మనకి 3/4ని మనకి ఎక్స్ప్రెస్ చేయడానికి ఓన్లీ ఇక్కడ వరకు ఉన్న నెంబర్ లైన్ సరిపోతుంది అనమాట. ఎందుకంటే అడిచ్చిన 3/4 అనేది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే, మనం ఈ 0 to 1 వరకు ఉన్న డిస్టెన్స్ని ఒక యూనిట్ డిస్టెన్స్గా భావించినట్లయితే, అట్లాగే 1 to 2 వరకు, 2 to 3 వరకు ఉన్న ఆ డిస్టెన్స్ని మనం ఒక యూనిట్ డివిజన్గా భావించినట్లయితే, మనం ఇక్కడ ప్రతి యూనిట్ని ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉందో అన్ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి డినామినేటర్లో 4 ఉంది కదా, కాబట్టి 0 to 1 వరకు ఉన్న డిస్టెన్స్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అంటే 2 అవ్వాయి, ఇప్పుడు 4 అవ్వాయి కదా, 1, 2, 3, 4 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ పార్ట్స్ని మనం ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఉంది, దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. అప్పుడు ఈ ఒక్కొక్క భాగాన్ని మనం నెంబర్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం, 1/2 అంటాం కదా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 4 పార్ట్స్ చేసాం, అప్పుడు ఈ ఒక్క భాగాన్ని, ఈ 4 పార్ట్స్లో ఒక భాగాన్ని మనం నెంబర్స్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం, 1/4, అంటే 4 ఈక్వల్ పార్ట్స్లో ఒక పార్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్లో ఒక పార్ట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ 3/4ని ఎక్స్ప్రెస్ చేయాలంటే 0 to 1 వరకు ఉన్న డిస్టెన్స్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అందులో ఇప్పుడు మనం ప్రతి పార్ట్ని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేద్దాం. 0ని మనం 0/4, అంటే ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంటే అలా ఉండేటట్లు ఈ పార్ట్స్ని రాసుకెళ్దాం. నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ కెన్ బి రిటన్ యాజ్ 1/4, సెకండ్ పార్ట్ కెన్ బి రిటన్ యాజ్ 2/4, 3/4 అండ్ 4/4. 4/4 ఈజ్ 1 కదా, కాబట్టి అలాగే మనం 8/4 అన్నాం అనుకో, 2 వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం 3/4 ఇక్కడ ఉంది కదా, ఇది ఎన్నో పార్టు, 3rd పార్ట్. అంటే 3rd పార్ట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద 0 రిప్రజెంట్స్ 3/4. ఒకవేళ దీనికి స్టెప్స్ రాయమంటే, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, అసలు మనం ఎట్లా కన్స్ట్రక్ట్ చేసాము, లేకపోతే ఎట్లా ఎక్స్ప్రెస్ చేసామో మనం దీనికి థిరిటికల్గా రాయాలి అంటే, మీరు ఫస్ట్ స్టెప్ ఏం రాస్తారు, డ్రా ఏ నెంబర్ లైన్
from minus 1 to plus 1. ఇది ఫస్ట్ పాయింట్ కదా. మనం ఫస్ట్ ఏం చేసాం, ఒక నెంబర్ లైన్ డ్రా చేసాం మైనస్ వన్ నుంచి ప్లస్ వరకు అనే నెంబర్ లైన్. లేకపోతే 0 2 అని రాసినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనకి ఇక్కడ నెగిటివ్ నెంబర్ రిప్రజెంట్ చేయాల్సిన అవసరం రాలేదు కాబట్టి డ్రా అయ్యే నెంబర్ లైన్ ఫ్రమ్ 0 2 అని రాసినా నో ప్రాబ్లం. సెకండ్ స్టెప్ తర్వాత ఏం చేసాం, ఈ 0 నుంచి 1 వరకు ఉన్న ఆ లెంత్ని మనం 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. డివైడ్ the length from 0 to 1 into 4 equal parts. ఒకవేళ 3/5 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేసేవాళ్ళం, 5 ఈక్వల్ పార్ట్స్ చేసేవాళ్ళం. కాబట్టి డివైడ్ ద లెంత్ ఫ్రమ్ 0 టు 1 ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్ అని రాసేవాళ్ళం. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏం చేసాం, ఈ 0కి థర్డ్ ప్లేస్లో ఉన్న అంటే రైట్ సైడ్ థర్డ్ ప్లేస్లో ఉన్న ఆ డివిజన్ని మనం ఆ పార్ట్ని మనం 3/4గా రిప్రజెంట్ చేసాం. ద థర్డ్ పార్ట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద 0 రిప్రజెంట్స్ త్రీ బై ఫోర్. దట్స్ ఎనఫ్. ఒకవేళ మనకి నెగిటివ్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, నెగిటివ్ రేషనల్ నెంబర్ ఇచ్చాడు, ఎక్స్ప్రెస్ మైనస్ 3/4 అండ్ నంబర్ లైన్ అని క్వశ్చన్ అడగడం జరిగింది. అప్పుడు ఏం చేస్తాం, సేమ్ ఇట్లానే మనకు అది కూడా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి లెస్ దాన్ 1, నెగిటివ్ నెంబర్ కాబట్టి మనకి మైనస్ 1కి 0కి మధ్యలో ఉంటుంది దాని వాల్యూ. కాబట్టి ఈ మైనస్ 1కి 0కి మధ్యలో ఉన్న ఆ లెంత్ని మనం 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. డివైడ్ ద లెంత్ ఫ్రమ్ మైనస్ 1 టు 0 ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ మైనస్ ఈ థర్డ్ పార్ట్ అనేది ఏ సైడ్ ఉంటుంది, నెగిటివ్ పార్ట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా. దేర్ఫోర్ థర్డ్ పార్ట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద 0 రిప్రజెంట్స్ మైనస్ 3/4 అని రాసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద చాప్టర్. ఎక్స్ప్రెస్ 5/3 అండ్ మైనస్ 5/3 ఆన్ నంబర్ లైన్. ఇక్కడ 5/3 మైనస్ 5/3ని ఎట్ ఏ టైం మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. ఇవి రెండు కూడా ఏంటి మనకి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ 5/3 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 1 అంతకంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెంబర్ లైన్ మనం మైనస్ 1 టు ప్లస్ 1 తీసుకుంటే సరిపోదు. అయితే ఎక్కడి వరకు తీసుకోవాలి, మైనస్ 2 ప్లస్ 2 3 ప్లస్ 3 మైనస్ 4 నుంచి ప్లస్ 4 వరకు అనేది ఎట్లా డిసైడ్ చేస్తామంటే, ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కదా, అది న్యూమరేటర్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 1 టైం పోతుంది, ఇంకా కొంత రిమైండర్ ఉంటుంది. కాబట్టి 1 తర్వాత అంటే 1కి 2కి మధ్యలో ఉంటుంది. కాబట్టి అప్ టు మనం 2 వరకు తీసుకోవాలి. అంటే ఇప్పుడు నెంబర్ లైన్ మనం మైనస్ 2 నుంచి స్టార్ట్ చేసి ప్లస్ 2 వరకు తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, డ్రా ఏ నెంబర్ లైన్ ఫ్రమ్ మైనస్ 2 టు ప్లస్ 2. మనం మిడిల్లో ఏం చేస్తాం, 0 ఉంచుతాం, 1 2. లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ మైనస్ 1 అండ్ మైనస్ 2. ఫస్ట్ స్టెప్ అయింది. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఈచ్ యూనిట్ని మనం ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కదా, 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అంటే 0 నుంచి 1 వరకు ఉన్న 3 ఈక్వల్ పార్ట్స్, 1 2 3, అగైన్ 1 2 3, అట్లాగే లెఫ్ట్ సైడ్ 1 2 3, 1 2 3. ఇప్పుడు వీటిని మనం ఫ్రాక్షన్స్లో రిప్రజెంట్ చేయాలి. 0 కెన్ బి రిటన్ యాజ్ 0/3. ఫస్ట్ పార్ట్ 1/3, 2/3, 3/3. 3/3 మీన్స్ 1 కదా. అట్లాగే నెక్స్ట్ నెంబర్ 4/3, 5/3 అండ్ 6/3. 6/3 అంటే 2. అట్లాగే మైనస్ 1/3, మైనస్ 2/3, మైనస్ 3/3, మైనస్ 4/3, మైనస్ 5/3 అండ్ మైనస్ 6/3. ఓకే, మనకి సెకండ్ పాయింట్ కూడా సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం వాడిచ్చిన రేషనల్ నెంబర్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి, రిప్రజెంట్ చేయాలి, ఆర్ లొకేట్ చేయాలి.
ఇప్పుడు 5/3 అనేది 0కి రైట్ సైడ్ లో ఉన్న 5th పార్ట్ అవుతుంది 5th పార్ట్ ఏంటి ఇది కదా దిస్ ఇస్ 5/3 అట్లాగే -5/3 అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న 5th పార్ట్ అవుతుంది 5th పార్ట్ ఏది దిస్ వన్ ఇస్ -5/3 ఇప్పుడు మనం యాజ్ యూజువల్ గా స్టెప్స్ అలా రాస్తాం ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది డ్రా ఏ నంబర్ లైన్ ఫ్రమ్ -2 టు +2 దట్ ఇస్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏం చేస్తాం డివైడ్ ఈచ్ యూనిట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏమవుతుంది ఇది 5th పార్ట్ కదా 5th పార్ట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద 0 అంటే 0 కి రైట్ సైడ్ ఉన్న 5th పార్ట్ రిప్రజెంట్స్ 5/3 అండ్ 5th పార్ట్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద 0 రిప్రజెంట్స్ -5/3 ఈ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమైనట్లయితే కనుక మీకు ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లో ఉన్న 5th ప్రాబ్లం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్న ప్రాబ్లం అనమాట అది మీరు ఓన్గా చేసేసేయచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూద్దాం ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అవి ట్రూ ఆ ఫాల్సో మనం డిసైడ్ చేయాలి గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్ విత్ ఎగ్జాంపుల్ మనం ఆన్సర్ చెప్పడంతో పాటు రీజన్ కూడా చెప్పాలి ట్రూ అయితే ఎందుకు ట్రూ అయింది ఫాల్స్ అయితే ఎందుకు అది ఫాల్స్ అయిందో మనం చెప్పాలి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి ఎవ్రీ ర్యాషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్ అంటే ప్రతి ర్యాషనల్ నెంబరు ఇంటిజర్ అవుతుందంట అది ట్రూ ఆ ఫాల్సా ఫాల్స్ ఎందుకో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ టేక్ ఎనీ ఫ్రాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఇది ర్యాషనల్ నెంబర్ కదా బిలాంగ్స్ టు క్యూ బిలాంగ్స్ అంటే చెందడం అనమాట 2/3 అనేది ర్యాషనల్ నెంబర్స్లో ఉంటుంది అని చెప్పడం కోసం మనం ఈ సింబల్ని వాడతాం ఈజ్ బిలాంగ్స్ టు 2/3 ఈజ్ బిలాంగ్స్ టు క్యూ బట్ నాట్ బిలాంగ్స్ టు జెడ్ ఇది జెడ్లో ఉంటుందా ఉండదు కదా అండ్ 2/3 డస్ నాట్ బిలాంగ్స్ టు జెడ్ అంటే 2/3 అనేది మనకి ర్యాషనల్ నెంబర్ అవుతుంది కానీ ఇంటిజర్ కాదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అని చెప్పొచ్చు కదా ఎందుకంటే ఎవ్రీ ర్యాషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్ అంటే ర్యాషనల్ నెంబర్ ఏ ర్యాషనల్ నెంబర్ తీసుకున్నా సరే ఇంటిజర్ అవుతుంది అని అర్థం కదండి కానీ ఇక్కడ 2/3 అనేది ర్యాషనల్ నెంబరు కానీ ఇది ఇంటిజర్స్లో ఉంటుందా ఉండదు నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ ర్యాషనల్ నెంబర్ మనం ఏ ఇంటిజర్ తీసుకున్నా సరే ర్యాషనల్ నెంబర్ అవుతుందంట ఎస్ అవుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇంటిజర్ని తీసుకుంటాం -3 ఇది ర్యాషనల్ నెంబర్ అవుతుందో లేదో చెప్పాలి మనకు ర్యాషనల్ నెంబర్ అవ్వాలంటే ఏ ఫామ్లో ఉండాలి P/Q ఫామ్లో ఉండాలి P, Q బిలాంగ్స్ టు జెడ్ అండ్ Q ≠ 0 ఈ -3 కెన్ బి రిటన్ యాజ్ -3/1 ఇప్పుడు P/Q ఫామ్లో రాయగలిగాం కదా అట్లాగే మన కండిషన్స్ ఏంటి ఫస్ట్ కండిషన్ హియర్ -3, 1 ఈ -3, 1 అనేవి ర్యాషనల్ మనకి ఇంటిజర్స్ కదా బిలాంగ్స్ టు జెడ్ ర్యాషనల్ నెంబర్స్ అవ్వాయి అట్లాగే డినామినేటర్ ఏముంది 1 ఉంది కదా 1 ≠ 0 అంటే ఇక్కడ ఈ -3 అనేది ఇంటిజర్ని మనం P/Q ఫామ్లో రాయగలిగాము నెక్స్ట్ ఈ PQ అనేవి ఇంటిజర్స్లో ఉన్నాయి అట్లాగే డినామినేటర్ 0 కాలేదు కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అనమాట ఎవ్రీ ఇంటిజర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ర్యాషనల్ నెంబర్ అంటే P/Q ఫామ్లో రాయగలము అంటే ప్రతి ఇంటిజర్ ఒక ర్యాషనల్ నెంబర్ అవుతుంది ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది ట్రూ అవుతుంది అట్లాగే థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం 0 ఈజ్ ఏ ర్యాషనల్ నెంబర్ 0 అనేది ర్యాషనల్ నెంబర్ అవుతుంది అన్నాడు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఎవ్రీ నేచురల్ నెంబర్ ఈజీ ర్యాషనల్ నెంబర్ హోల్ నెంబర్ ఈజీ ర్యాషనల్ నెంబర్ ఇంటిజర్ ఈజీ ర్యాషనల్ నెంబర్ కాబట్టి 0 కూడా మనకి ఏమవుతుంది ర్యాషనల్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇది కూడా ట్రూవే ఎందుకంటే 0 కెన్ బి రిటన్ యాజ్ 0/1 హియర్ ఈ 0, 1 బిలాంగ్స్ టు జెడ్ ఇవి రెండు కూడా ఇంటిజర్స్ అవ్వాయి అండ్ డినామినేటర్ ఈ 0 కాలేదు 1 ఉంది కదా 1 ≠ 0 ఈ రెండు కండిషన్స్ని ఒబే చేస్తుంది కాబట్టి 0 ఈజ్ ఆల్సో ఏ
rational number. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 చూద్దాం. ఫైండ్ టూ ర్యాషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. అంటే మనకి 3కి 4కి మధ్యలో ఉండే ఏవైనా 2 ర్యాషనల్ నెంబర్స్ ఫైండ్అవుట్ చేయాలి. ఇందులో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ మీన్ మెథడ్, అలాగే సెకండ్ వన్ ఈజ్ ఆల్టర్నేటివ్ మెథడ్, అట్లాగే అది షార్ట్ కట్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. కాకపోతే ఎగ్జామ్లో ఎక్కువ మనకి మీన్ మెథడ్ అడుగుతూ ఉంటాడు. మీరు ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నట్లయితే డూ దిస్లో ఉన్న సమ్స్, అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లో 3-4 సమ్స్ కూడా మీరే ఓన్గా చేయగలుగుతారు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీన్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు మనకి నెంబర్ లైన్ మీద 3-4 ఉందనుకుందాం. ఈ రెండింటికి మధ్యలో ఏవైనా మనం 2 ర్యాషనల్ నెంబర్స్ ఫైండ్అవుట్ చేయాలి. చూద్దాం, మనకి ఈ రెండింటికి మీన్ కట్టామనుకోండి, అప్పుడు 3కి 4కి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్న ర్యాషనల్ నెంబర్ వస్తుంది. మీన్ మెథడ్ అంటే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీన్ ఆఫ్ స్మాల్ ఏ అండ్ బి, అంటే ఏ బి అనేవి ఏవైనా 2 నెంబర్స్ అయితే వాటి యొక్క మీన్ ఎట్లా రాస్తాం, ఫార్ములా ఏ ప్లస్ బి బై 2. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి 2తో డివైడ్ చేసినట్లయితే దట్ ఈజ్ మీన్. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ర్యాషనల్ నెంబర్ని ఫైండ్అవుట్ చేయాలి. దాన్ని Q1 అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, మనకి 3కి 4కి మీన్ ఫైండ్అవుట్ చేసినట్లయితే ఒక ర్యాషనల్ నెంబర్ వస్తుంది కదా, అంటే 3 ప్లస్ 4 బై 2 ఈక్వల్ టు 7 బై 2, అంటే ఇది 7 బై 2 అవుతుంది. ఇంకొక ర్యాషనల్ నెంబర్ కూడా ఫైండ్అవుట్ చేయాలి కదా, సెకండ్ ఇది Q2 అనుకుందాం. ఇప్పుడు మనకి ఈ 3కి 7 బై 2కి మీన్ ఫైండ్అవుట్ చేస్తే ఒక ర్యాషనల్ నెంబర్ వస్తుంది, లేకపోతే 7 బై 2కి 4కి మీన్ ఫైండ్అవుట్ చేస్తే ఇంకొక ర్యాషనల్ నెంబర్ వస్తుంది. అవి 2 అడిగాడా 3 అడిగాడా దాని మీద మనకి ఎన్ని ర్యాషనల్ నెంబర్స్ చేయాలనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 2 కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 3కి 7 బై 2కి మనం మీన్ ఫైండ్అవుట్ చేద్దాం. అంటే 3 ప్లస్ 7 బై 2, మీన్ అంటే బై 2. దిస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3 2 6 ప్లస్ 7 బై 2, ఆల్రెడీ బై 2. దిస్ ఈక్వల్ టు 6 ప్లస్ 7 13 బై 2 బై 2. మనం 2 ఫ్రాక్షన్స్ని డివైడ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 బై 2 డివైడెడ్ బై 4 బై 5, 3 బై 2 అనే ఫ్రాక్షన్ని 4 బై 5 అనే మరొక ఫ్రాక్షన్తో డివైడ్ చేస్తున్నాం. అప్పుడు దీన్ని దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3 బై 2 ఇంటూ కింద ఉన్న ఫ్రాక్షన్ని రివర్స్ చేసి మల్టిప్లై చేస్తే సరిపోతుంది, అంటే 5 బై 4, ఇట్లా రాస్తాం కదా. అలాగే ఇక్కడ న్యూమరేటర్లో మనకు ఒక ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్లో 2 ఉంది. ఎవ్రీ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ పీ బై క్యూ అని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, కాబట్టి దీనికి దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 బై 1. ఇప్పుడు ఈ మెథడ్ని అప్లై చేసామనుకోండి, ఇదేమవుతుంది 13 బై 2 ఇంటూ 2 బై 1 ఏమవుతుంది, 1 బై 2 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 13 బై 4, అంటే మనకి 3కి 7 బై 2కి మధ్యలో ఉన్న ర్యాషనల్ నెంబర్ 13 బై 4. ఒకవేళ మనకి 3 ర్యాషనల్ నెంబర్స్ ఫైండ్అవుట్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ 7 బై 2కి 4కి మీన్ ఫైండ్అవుట్ చేస్తాం. ఇదే క్వశ్చన్లో ఫైండ్ 3 ర్యాషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 బై 4 అని అనుకోండి, అప్పుడు Q3 అని రాసుకుంటాం థర్డ్ ర్యాషనల్ నెంబర్. ఇప్పుడు ఏం చేస్తాం, 7 బై 2కి 4కి మీన్ ఫైండ్అవుట్ చేస్తాం, అంటే 7 బై 2 ప్లస్ 4 బై 2. ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే 7 ప్లస్ 2 4 జార్ 8 బై 2 బై 2, దిస్ ఈజ్ ఈక్వల్ 7 ప్లస్ 8 15 బై 2 బై 2. ఇంతకుముందు అప్లై చేసినట్లు దీన్ని ఎట్లా రాయొచ్చు, 15 బై 2 ఇంటూ 1 బై 2, దిస్ ఈజ్ ఈక్వల్ టు 15 బై 4. దిస్ ఈజ్ 15 బై 4. ఇట్లా మనకి ఎన్ని ర్యాషనల్ నెంబర్స్ అడిగినా సరే ఇచ్చిన 2 నెంబర్స్కి మధ్యలో మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మనకి ఏవైనా 2 ర్యాషనల్ నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ర్యాషనల్ నెంబర్స్ ఉంటాయి అని చెప్పొచ్చు కదా. మనం ఇట్లా ఎన్నైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు కదా మీన్ ఫైండ్అవుట్ చేస్తూ. మరలా 3కి 13 బై 4కి మీన్ ఫైండ్అవుట్ చేస్తామనుకోండి, మళ్ళీ వాటికి మధ్యలో ఉండే
ఇంకొక కొత్త రేషనల్ నెంబర్ వస్తుంది. అట్లాగే 13/4 7/2కి మళ్ళీ మీన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇంకొక కొత్త రేషనల్ నెంబర్ వస్తుంది. ఇట్లాగా టూ రేషనల్ నెంబర్స్ మధ్యలో మనం మళ్ళీ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ కెన్ బి ఫైండ్. ఓకే, అయితే ఇది మీన్ మెథడ్ అనేది మనకి లెంతీ ప్రాసెస్. ఒక 3, 2, or 5 అడిగాడు అనుకోండి మనం చేయగలుగుతాం, కానీ 10, 15 అట్లా అడిగితే ఈ మెథడ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అంటే లెంతీగా ఉంటుంది. అప్పుడు దీనికి ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది, అదేంటో చూద్దాం. సెకండ్ మెథడ్ ఆల్టర్నేటివ్ మెథడ్. ఇక్కడ మనం ఏం చేయాలి, 3కి 4కి మధ్యలో 2 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 3, 4 ఫస్ట్ బిట్లు మనం పీ బై క్యూ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, 3 క్యాన్ బి రిటన్ యాజ్ 3/1 అండ్ 4 క్యాన్ బి రిటన్ యాజ్ 4/1. మనకి ఫస్ట్ వాడు నెంబర్స్ ఇచ్చిన, ఫ్రాక్షన్స్ ఇచ్చిన, అవి రెండు లైక్ ఫ్రాక్షన్స్లా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 3/1, 4/1 డినామినేటర్స్లో ఈక్వల్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలో చూసుకుందాం. ఎన్ అనుకుందాం, ఇక్కడ మనకి 2 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, n=2. ఒకవేళ 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే n=3 అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని న్యూమరేటర్ని డినామినేటర్ని n+1తో మల్టిప్లై చేయాలి, అంటే 2+1=3. అంటే వాడు ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే దానికి 1 యాడ్ చేసి ఆ వచ్చిన నెంబర్తో మనం న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. అంటే 3/3, అలాగే 3/3, 3 3s are 9, బై 1 3s are 3, 4 3s are 12, బై 1 3s are 3. ఇప్పుడు చూడండి 9కి 12కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ ఏంటి, 10/3, 11/3. దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ 10/3, 11/3. అంటే ఇక్కడ మనం మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందులో ఒక ఆన్సర్ వచ్చింది. ఇక్కడ మనకి ఆన్సర్లు ఏమొచ్చాయి, 2 రేషనల్ నెంబర్స్ 7/2, 13/4 అండ్ 15/4 ఇట్లా వచ్చాయి. ఇక్కడేమో 10/3, 11/3 వచ్చాయి. ఆన్సర్ వేరువేరుగా వచ్చిందంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మనం, ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి మనకి ఇందులో కొన్ని రేషనల్ నెంబర్స్ వచ్చాయి, అవి 3కి 4కి మధ్యలో ఉండేవి. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ రేషనల్ నెంబర్స్ వచ్చాయి, ఇవి కూడా మనకి 3కి 4కి మధ్యలో ఉంటాయి. ఎందుకంటే 3కి 4కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మనకి 10 or 15 రాయమన్నాడు అనుకుందాం, ఇదే ప్రాబ్లంలో మనకి ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 అన్నాడు అనుకుంది. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ 3 can be written as 3/1, 4 can be written as 4/1. ఇక్కడ మనకి n=2 ఎంత, 10 రేషనల్ నెంబర్స్ కదా, కాబట్టి n+1 ఎంత అవుతుంది, 10+1=11 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటిని 11తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని 11/11. 3 11s are 33/11, 4 11s are 44/11. ఇప్పుడు 33కి 44కి మధ్యలో ఉండే నెంబర్స్ ఏంటి, 34/11, 35/11 అండ్ సో ఆన్, 43/11. మనకి టోటల్గా 10 రేషనల్ నెంబర్స్ వస్తాయన్నమాట. ఒకవేళ ఫ్రాక్షన్స్ ఇచ్చినట్లయితే అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మీన్ మెథడ్ చూద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలి, 3/5కి అండ్ 2/3కి మధ్యలో ఏవైనా 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రేషనల్ నెంబర్, ఈ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేసిన మనకి ఆ రెండింటికి మిడిల్లో ఉన్న రేషనల్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఫస్ట్ రేషనల్ నెంబర్ Q1 అనుకుందాం, మీన్ అంటే ఏం చేయాలి, ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి, 3/5 + 2/3/2. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. అంటే 3 3s are 9 + 5 2s are 10, బై ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 5 3s are 15/2. దిస్ ఈక్వల్ టు 19/15/2. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా,
Every number can be expressed as p by q form. కాబట్టి 2ని 2 బై 1 అని రాసాం. ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు? 19 బై 15 ఇంటూ 1 బై 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 19 బై 30. మనకి ఫస్ట్ నేషనల్ నెంబరు వచ్చేసింది. 3 బై 5కి 2 బై 3కి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటుంది రేషనల్ నెంబర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ రెండింటికి మనం మీన్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అంటే క్యూ 2 అంటే 3 బై 5 ప్లస్ 19 బై 30 బై 2. మనము డినామినేటర్స్ రెండు ప్రైమ్ నెంబర్స్ అయితే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసేయచ్చు. అలా దీన్ని అలా చేసినా వస్తుంది, కానీ మనకి లార్జెస్ట్ ఫామ్లో వస్తుంది, మళ్ళీ సింప్లిఫై చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 30 ఉంది. ఈ స్మాలెస్ట్ నెంబర్ ఈ లార్జెస్ట్ నెంబర్లో పోతుందేమో చూడండి. ఈ 5 టేబుల్ 30లో పోతుంది కదా, కాబట్టి 30నే మనం ఎల్సిఎమ్గా తీసుకుంటాం. ఇక్కడ న్యూమరేటర్లో ఎల్సిఎమ్ 30 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది కదా, ఆ 5 ఈ ఎల్సిఎమ్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. ఆ 6ని మనం న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం. 6 3s are 18 ప్లస్ 30లో 30 వన్ టైం పోతుంది. 1 ఇంటూ 19 19. దిస్ ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ 19 37 బై 30 హోల్ బై 2. ఈ 2ని 2 బై 1 అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు 37 బై 30 ఇంటూ 1 బై 2. 37 1s are 37 బై 32s are 60. నెక్స్ట్ ఇది 3 బై 5కి 19 బై 13కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు ఈ రెండింటికి మనం మెయిన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మరొక రేషనల్ నెంబర్ వస్తుంది, అంటే 19 బై 30 ప్లస్ 2 బై 3 బై 2. దిస్ ఈక్వల్ టు మనం న్యూమరేటర్లో ఎల్సిఎం తీసుకుంటాం. ఈ చిన్న స్మాలెస్ట్ నెంబరు లార్జెస్ట్ నెంబర్లో పోతుంది కదా, కాబట్టి 30 ఈజ్ ద ఎల్సిఎం. మనకు 30లో 30 ఎన్ని టైమ్స్ పోతుంది? ఒకసారి. 1 ఇంటూ 19 19 ప్లస్ 3 టేబుల్ 30లో ఎన్ని టైమ్స్ పోతుంది? 10 టైమ్స్. 10 2s are 20. దిస్ ఈక్వల్ టు 19 ప్లస్ 20 39 బై 30 బై 2. ఇక్కడ 2ని ఎట్లా రాయొచ్చు? బై 1. 2 బై 1 అని రాయొచ్చు కదా, అంటే 39 బై 30 ఇంటూ 1 బై 2. 39 1s are 39 బై 32s are 60. దిస్ ఈజ్ 39 బై 60. దేర్ ఫోర్ అవర్ ఆన్సర్స్ ఆర్ 37 బై 60 19 బై 30 అండ్ 39 బై 30. దిస్ ఈజ్ మీన్ మెథడ్. మరి దీన్ని ఆల్టర్నేటివ్ మెథడ్లో చేయాల్సి వస్తే ఒకసారి చూద్దాం. మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏంటి? 2 బై 5 అండ్ 3 బై 5 అండ్ 2 బై 3. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ రెండింటిని లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసేసుకోవాలి. మనం లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి, ఏం లేదు, రెండు ప్రైమ్ నెంబర్స్ కదా, డినామినేటర్స్ రెండు ప్రైమ్ నెంబర్స్ కదా. 3తో ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని, 5తో ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే మనకి అవి లైక్ ఫ్రాక్షన్స్ అయిపోతాయి. అంటే ఇంటూ 3 బై 3 ఇంటూ 5 బై 5. 3 3s are 9 5 3s are 15. 2 5s are 10 3 5s are 15. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఆల్టర్నేటివ్ మెథడ్లో ఏం చేసామో అలాగే చేస్తాం. ఇప్పుడు ఫస్ట్దేమో 9 బై 15, సెకండ్ వన్ ఈజ్ 10 బై 15. మనకి ఇక్కడ ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి? 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి 3 బై 5కి 2 బై 3కి మధ్యలో. అంటే n ఈక్వల్ టు 3 ఇక్కడ. అప్పుడు మనకి n ప్లస్ 1 ఎంత అవుతుంది? 3 ప్లస్ 1 అంటే 4 అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ రెండింటిని 4తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని. అంటే ఇంటూ 4 బై 4 ఇంటూ 4 బై 4. 9 4s are 36 15 4s are 60.
अलगे 10 फोर्स आर 40 बाय 15 फोर्स आर 60 इपुर 36 की 40 की मध्य नंबर से 37 38 39 कदा देयरफोर आवर आंसर इज 37 बाय 60 38 बाय 60 अंड 39 बाय 60 ఎలా చేయొచ్చు డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నంబర్ అంటే మనం ఒక రేషనల్ నంబర్ ని డెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే డివిజన్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ 3/8 ఉంది కదా ఇక్కడ మనం 8 తో 3 ని డివైడ్ చేద్దాం మరి 3 లో 8 టేబుల్ పోదు కదా అప్పుడు ఏం చేస్తాం 0 పాయింట్ అని పెట్టి 0 పెట్టుకుంటాం ఇప్పుడు 30 లో 8 10 టైమ్స్ పోతుంది 3 8s are 24 మైనస్ చేస్తే 6 వస్తుంది అగైన్ పుట్ ఏ 0 60 లో 8 10 టైమ్స్ పోతుంది 7 టైమ్స్ 7 8s are 56 మైనస్ 4 అగైన్ 0 ఓకే 40 లో 8 10 టైమ్స్ పోతుంది 5 టైమ్స్ 5 8s are 40 రిమైండర్ 0 దేర్ఫోర్ డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ 3/8 is equal to 0.375. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 10/7. ఇప్పుడు 7 తో 10 డివైడ్ చేసి చూద్దాం 1 టైం పోతుంది కదా 1 7s are 7 మైనస్ చేస్తే 3 పుటే 0.0 4 7s are 28 2 अगेन 0 2 7s are 14 minus 6 0 8 7s are 56 minus 4 0 5 7s are 35 5 0 next 7 7s are 49 1 0 1 7s are 7 3 0 4 7s are 28 2 0 2 7s are 14 6 ఇక్కడ చూడండి మనకి ఈ 10 బై 7 ని మనం డెసిమల్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం అంటే 7 తో 10 డివైడ్ చేస్తున్నాం అప్పుడు ఇక్కడ చూడండి 1.428571 మళ్ళీ తర్వాత మళ్ళీ 42 ఇంకా మనం కొనసాగించినట్లయితే 82571 వస్తుంది అంటే దిస్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే 10 బై 7 కెన్ బి రిటెన్ ఇన్ డెసిమల్ ఫామ్ ఎట్లా రాయొచ్చు మనం 1.428571 బా ఇక్కడ మనకి ఈ 6 డిజిట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి That's why it is a non-terminating repeating or recurring decimal. ఇక్కడ మనకి non-terminating recurring decimal లో మనం two words వింటూ ఉంటాం ఏంటంటే అవి period periodicity అసలు వాట్ ఈజ్ మెంట్ బై పీరియడ్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై పీరియాడిసిటీ మనకి ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్లో మనకి ఏ డిజిట్స్ అయితే మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయో ఆ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ మనం పీరియడ్ అంటాం ఇక్కడ మనకి ఈ 6 డిజిట్స్ మళ్ళా రిపీట్ అవుతూ ఉన్నాయి కదా కాబట్టి ఇక్కడ పీరియడ్ 428571 అవుతుంది నెక్స్ట్ పీరియాడిసిటీ అంటే ఆ రిపీట్ అయ్యే పార్ట్లో గ్రూప్ ఆఫ్ డిజిట్స్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో దాన్ని మనం పీరియాడిసిటీ అంటాం ఈ గ్రూప్లో మనకి మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 కదా ఇక్కడ పీరియాడిసిటీ 6 అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం 1/3 తీసుకున్నాం 3తో 1 డివైడ్ చేసాం 0.0 3 3s are 9 1 అగైన్ 0 3 3s are 9 minus 1 minus 9 1 0 again ఇలా వస్తుంది కదా అంటే
1 by 3 equal to 0.333 and so on. This can be written as using bar 0.3 bar. ఇక్కడ మనకి ఇది టెర్మ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ కదా. ఇందులో మనకి ఏ డిజిట్ రిపీట్ అవుతుంది, మరలా మరలా 3 రిపీట్ అవుతుంది. కాబట్టి దట్ ఈజ్ కాల్డ్ పీరియడ్. ఇక్కడ 3 పీరియడ్ ఎంతంటే 3. నెక్స్ట్ ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి అంటే 1 డిజిటే రిపీట్ అవుతుంది. దట్స్ వై పీరియాడిసిటీ ఈజ్ 1. మనకి ఈ ర్యాషనల్ నెంబర్స్ని మనం డెసిమల్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఆ డెసిమల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2 టైప్స్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ వస్తున్నాయి. ఎయిదర్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎవ్రీ ర్యాషనల్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎయిదర్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంటే మనం ప్రతి ర్యాషనల్ నెంబర్ని అయితే టెర్మినేటింగ్ డెసిమల్గా అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్గా అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మనకి డినామినేటర్లో 10, 100, 1000, 10,000 ఇట్లా ఉన్నప్పుడు ఆ ర్యాషనల్ నెంబర్ని మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేయడం చాలా ఈజీ అన్నమాట. మనం డివిజన్ చేయాల్సిన లేకుండానే చూసిన వెంటనే ఆన్సర్ వేయొచ్చు. అట్లాంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే డినామినేటర్లో 1 తర్వాత జీరోస్ ఉండాలి, అట్లాంటి నెంబర్స్ని మనం ఎట్లా డెసిమల్లో కన్వర్ట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ 345/100. ఫస్ట్ మనం న్యూమినేటర్లో ఉన్న నెంబర్ రాద్దాం 345. ఇప్పుడు మనం డినామినేటర్ని అబ్జర్వ్ చేసినట్లయితే 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ మనం 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 3.45 ఈజ్ ద ఆన్సర్. అలాగే ఇక్కడ 173/10. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, 173 రాయాలి. ఇప్పుడు డినామినేటర్లో 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి, 10 ఉంది. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 1 డిజిట్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ 237/1000. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, 237 రాస్తాం. డినామినేటర్లో 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి. కాబట్టి మనం ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 7, 1, 2, 3 అంటే పాయింట్ ఇక్కడ పెట్టాం. పాయింట్తో నెంబర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు 0 పెడతాం, 0.237. ఒకవేళ ఇలా ఇచ్చారనుకుందాం 123/500. దీన్ని కూడా మనం డెసిమల్లో కన్వర్ట్ చేయడం ఈజీనే. కాకపోతే కింద 500 ఉంది కదా, 1 జీరోస్ లేవు కదా, అప్పుడు దాన్ని అట్లా కన్వర్ట్ చేసుకోవాలి అలా వచ్చేటట్లు. అంటే 500ని మనం ఎంతతో మల్టిప్లై చేస్తే అట్లాంటి 10, 100, 1000, 10,000 లాంటి నెంబర్స్లో కన్వర్ట్ అవుతుందో చూసుకోండి. మనం దీన్ని 2తో మల్టిప్లై చేసామనుకోండి 1000 అవుతుంది కదా. కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేయాలి. మనం ఏదైనా ఒక ఆపరేషన్ చేసామంటే ఎట్ ఏ టైం న్యూమరేటర్లోని డినామినేటర్లోని ఒకే విధంగా చేయాలి, లేకపోతే ఆ ఫ్రాక్షన్ యొక్క వాల్యూయే మారిపోతుంది. 123 × 2 ఎంత అవుతుంది, 246/500 × 2 1000 అవుతుంది. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో కన్వర్ట్ అయ్యింది కదా. ఇప్పుడు డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయడం ఈజీ. ఫస్ట్ పైన నెంబర్ రాస్తాం 246. 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ ముందు 3 డిజిట్స్ ముందు పాయింట్ పెడతాం. అంటే 0.246. మనం సాధారణంగా ర్యాషనల్ నెంబర్స్ని డెసిమల్లో కన్వర్ట్ చేసిన తర్వాత అవి టెర్మినేటింగా లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమలా అని చెప్తాం. అయితే మనకి ఎక్సైజ్ నెంబర్ 1.1లో లాస్ట్ సమ్ ఒకటి ఉంటుంది, అక్కడ కొన్ని ఫ్రాక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్రాక్షన్స్ని యాక్చువల్ డివిజన్ చేయకుండానే ఇది నా టెర్మినేటింగ్ డెసిమల్ రిప్రజెంట్ చేస్తుందా, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ రిప్రజెంట్ చేస్తుందా చెప్పమంటున్నాను. అంటే ఇక్కడ మనం డివిజన్ చేయకుండానే చెప్పాలి. దానికి మనం ఒక థీరీని వాడుకుంటాం అన్నమాట. ఏంటంటే మనకి ఫండమెంటల్ అర్థమెటిక్ థీరం అని ఒక 10th క్లాస్లో ఉంటుంది. అది ఏం చెప్తుందంటే ఏదైనా ఒక ర్యాషనల్ నెంబర్, మనకు ర్యాషనల్ నెంబర్ అంటే ఏంటి, P/Q ఫామ్లో ఉంటుంది కదా. ఆ P/Q ఫామ్లో రాసినప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఏముంది, క్యూ ఉంది కదా. ఈ క్యూ అనేది 2n×5m ఫామ్లో ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, లేకపోతే
నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది అంటున్నాడు. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడం కోసం దీన్ని సింపుల్గా కన్వర్ట్ చేసి చెప్తున్నాను. మీరు ఫస్ట్ మనం ఇది టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా అని చెప్పాలి అంటే ఫస్ట్ డినామినేటర్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది? 8 ఉంది. ఈ 8కి ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూడండి. ఫ్యాక్టర్స్ అంటే తెలుసు కదా, ఈ 8 ఏ టేబుల్లో పోతుందో అవన్నింటినీ మనం ఫ్యాక్టర్స్ అంటాం. సాధారణంగా ఫ్యాక్టర్స్ అంటే 8కి 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1, 2, 4, 8 ఇవన్నీ కూడా 8కి ఫ్యాక్టర్స్ అవుతాయి. వాటిలో ప్రైమ్ నెంబరు ఈ 2 ఒకటే ఉంది కదా, కాబట్టి 8 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 2 మాత్రమే. మనకి ఏదైనా ఒక ర్యాషనల్ నెంబర్ యొక్క డినామినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 or 5 or both అంటే ఓన్లీ 2 లేకపోతే ఓన్లీ 5 లేదా 2 and 5 ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. అంటే డినామినేటర్ 2 టేబుల్లో అయినా పోవాలి, లేకపోతే ఓన్లీ 5 టేబుల్ అయినా పోవాలి, లేకపోతే 2 and 5 రెండు టేబుల్స్లోనే పోవాలి. ఇంకా ఏ టేబుల్లోని ప్రైమ్ టేబుల్స్ మాత్రమే, ఏ టేబుల్లో పోకపోయినా అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, లేకపోతే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అది ఒకటే గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ 8 కదా, 8 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 మాత్రమే, కాబట్టి ఇట్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఇక్కడ 10/6, ఇక్కడ 6కి ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే తీసుకున్నాం, 2 and 3 కదా. అంటే ఇక్కడ 2, 5 కాకుండా 3 ఉంది కదా, కాబట్టి ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నెక్స్ట్ 11/25, ఈ 25కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 5 మాత్రమే ఉంది కదా, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అంటే 2, 5 కాకుండా వేరే నెంబర్స్ ఏం లేవు, కాబట్టి ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ మనకి ఇక్కడ 50 ఉంది డినామినేటర్లో. మనకి 50లో పోయే ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? ఓన్లీ 2 and 5, ఇంకే నెంబర్ ఏ ప్రైమ్ నెంబర్స్ పోవు కదా, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, డినామినేటర్కి ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 or 5 or both తప్ప వేరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే అది టెర్మినేటింగ్. వేరే ఏమైనా ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 కానీ 7 కానీ 11 13 అట్లాంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే అవి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ P/Q ఫామ్. అంటే మనం సింప్లెస్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంతకుముందు మనం P/Q ఫామ్లో ఉన్న వాటిని డెసిమల్స్లో కన్వర్ట్ చేసాం, ఇప్పుడు డెసిమల్స్ని మనం P/Q ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్, సెకండ్ వన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఫస్ట్ టెర్మినేటింగ్ డెసిమల్ని ఎట్లా చేయాలో చూద్దాం. 3.28, మనం ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే డెసిమల్ తీసేసి నెంబర్ రాయండి. అంటే 328 డెసిమల్ వదిలేస్తే బై 1 తర్వాత, ఇప్పుడు డెసిమల్ తర్వాత మనకి రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ ఉంచాలి. అయితే మనం ఇలా P/Q ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే PQలు కోప్రైమ్స్ అయ్యేటట్లు చూసుకోవాలి. కోప్రైమ్స్ అంటే తెలుసు కదా, రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంక వేరే నెంబర్ ఉండకూడదు, అదర్ దాన్ 1 ఏమీ ఉండకూడదు అన్నమాట. కానీ ఈ రెండు ఈవెన్ నెంబర్స్ కదా, కాబట్టి ఆ రెండిట్లోని 2 టేబుల్ కట్ చేసేద్దాం. 2 టేబుల్, ఇందులో 1 2 2 12 and 6 2 4, ఇందులో 50 టైమ్స్, అంటే ఇది ఎంత అయింది? 164/50. ఎగైన్ మళ్ళీ ఇవి రెండు కోప్రైమ్స్ కాదు, ఎందుకంటే రెండు ఈవెన్ నెంబర్స్ కదా, 2 టేబుల్ పోతుంది కాబట్టి మళ్ళీ కట్ చేస్తే 8 2
25 టైమ్స్, 82/25. ఈ రెండు కూడా కో ప్రైమ్స్ కదా. 82లో పోయి ఏ టేబుల్ 25లో పోదు, అలాగే 25లో పోయి ఏ టేబుల్ 82లో పోదు, కాబట్టి రెండు కో ప్రైమ్స్. ఇట్లా మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ని మనం పీ బై క్యూ ఫామ్లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. మనం చూడాల్సింది ఏంటంటే పీక్యూలు రెండు కో ప్రైమ్స్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ని పీ బై క్యూ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం ఎలాగో చూద్దాం. ఆల్రెడీ ఇది మనకి 8th క్లాస్లో ఉన్నాయి, కానీ 9th క్లాస్లో మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ అడిచిన నెంబర్ని ఎక్స్ అనుకుందాం, అంటే ఎక్స్ ఈక్వల్ టు 1.62 బార్. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాద్దాం, అంటే ఎక్స్ ఈక్వల్ టు 1. ఇక్కడ 62 అనేది మరలా రిపీట్ అవుతుంది కదా, కాబట్టి 62 62 62 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి పీరియాడిసిటీ ఎంతో చూడండి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పీరియాడిసిటీ అంటే మనకి రిపీట్ అవుతున్న గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, కాబట్టి పీరియాడిసిటీ 2 అయిందనమాట. కాబట్టి 2 జీరోస్ ఎందులో ఉంటాయి, మనకి 100లో ఉంటాయి కదా, 100తో మల్టిప్లై చేయాలి. పీరియాడిసిటీ 1 అయింది అనుకోండి, కాబట్టి 10తో మల్టిప్లై చేస్తాం బోత్ సైడ్స్. సిన్స్ పీరియాడిసిటీ ఈక్వల్ టు 2 మల్టిప్లై బై 100 ఆన్ బోత్ సైడ్స్, బోత్ సైడ్స్ మనం 100తో మల్టిప్లై చేసినట్లయితే 100 × x = 100 × 1.62 62 62 అండ్ సో ఆన్. 100 × x ఏమవుతుంది, 100x అవుతుంది. ఇక్కడ 100తో దీన్ని మల్టిప్లై చేసినప్పుడు ఈ 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి, కాబట్టి డెసిమల్ 2 ప్లేసెస్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అంటే ఈ డెసిమల్ 62 తర్వాతకి వస్తుంది, అంటే 162.6262 అలా 62 ఇట్లా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోంచి ఈ ఎక్స్ని మైనస్ చేద్దాం. మైనస్ ఎక్స్ ఈక్వల్ టు రాసేది, ఇప్పుడు డెసిమల్ కింద డెసిమల్ ఉండేట్లు రాయాలి, అంటే 1 ఇక్కడ రాసి 0.6262 మైనస్ చేసినట్లయితే 100x లోంచి 1x మైనస్ చేసాం, అంటే 99x ఈక్వల్ టు ఇవన్నీ జీరోస్ అయిపోయి పాయింట్ తర్వాత అన్నీని 2 − 1 1 6 1. దట్ ఎంప్లైజ్ ఈ 99xని మల్టిప్లై చేస్తుంది కదా, మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది, అంటే 161/99. ఇక్కడ మనకి రెండు కో ప్రైమ్స్ో కాదు చెక్ చేస్తాం. 161 99 కో ప్రైమ్సే కదా, ఎందుకంటే 161లో పోయి ఏ టేబుల్ 99లో పోవడం లేదు. కాబట్టి 1.62 బార్ ఈక్వల్ టు 161/99. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనట్లయితే ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లో ఉన్న సమ్స్ మీరు చాలా వరకు చేయగలుగుతారు. మనకి ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, వీటి యొక్క సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ x² = 4, అంటే మనం దీన్ని ఎట్లా రాయొచ్చు, x = square, మనకి ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, అంటే √4. మనం దీన్ని ఎట్లా రాస్తాం, x = √2 × 2, కాబట్టి x = 2. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం, అంటే ఇక్కడ 3 మనకి ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది, ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది, దట్ ఇంప్లైస్ x = 4/3. థర్డ్ ఈక్వేషన్ చూద్దాం. ఇప్పుడు x = square మనం ఆర్హెచ్ఎస్లోకి పంపించినట్లయితే √2 అవుతుంది, మనకి 2కి స్క్వేర్ రూట్ లేదు కదా. ఇప్పుడు ఈ 3 సొల్యూషన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ x = 2, ఇది ఏం నెంబరు, ఒక ర్యాషనల్ నెంబరు కదా. అట్లాగే x = 4/3, ఇది కూడా ఒక ర్యాషనల్ నెంబర్. మనకి ఇక్కడ సొల్యూషన్ x = √2, మనకి ఇది ర్యాషనల్ నెంబర్స్లో ఎక్కడ కనిపించలేదు. మనం ఒకవేళ వీటిని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేసినట్లయితే, ఇది మనకి డినామినేటర్లో 3 ఉంది, 2 5 కాకుండా 3 ఉంది, కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. కానీ మరి √2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చూద్దాం.
मन की एट्थ क्लास स्क्वेयर्स एंड स्क्वेयर रूट्स अने चाप्टर उ चाप्टर मन डिफरेंट मेथड्स नेर्चुकुंटाम स्क्वेयर रूट फाइंड आउट चेयडानिकि प्राइम फैक्टराइजेशन मेथड अनि लांग डिविजन मेथड अनि इट्ला नेर्चुकुंटाम कदा अयिते इदि प्राइम नंबर इंक मनं दीनि अंतकंटे फैक्टराइजेशन चेयलेम मनं लांग डिविजन मेथड लो दीनि योक्क स्क्वेयर रूट फाइंड आउट चेयडानिकि चूद्दाम एंदुकंटे दिस इज आल्सो वन आफ् द इंपॉर्टेंट प्रॉब्लम मीकु एग्जाम लो एला अडुगुतारंटे फाइंड द वाल्यू आफ् रूट टू अप टू थ्री डेसिमल्स अंटे दीनि वाल्यू मनं త్రీ డెసిమల్ డెసిమల్ తర్వాత త్రీ డిజిట్స్ వచ్చే వరకు ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతుంటాడు. అట్లాగే రూట్ త్రీ వాల్యూ రూట్ ఫైవ్ వాల్యూ ఒకసారి చూద్దాం. లాంగ్ డివిజన్ మెథడ్ ఓకే. ఇక్కడ మనం టూ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం అప్ టు త్రీ డెసిమల్స్ అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? పాయింట్ పెట్టి త్రీ పెయిర్స్ ఆఫ్ జీరోస్ ఉంచాలి. అప్ టు ఎన్ని డెసిమల్స్ అంటే అన్ని పెయిర్స్ ఆఫ్ జీరోస్ ఉంచాలి ఇక్కడ కదా. అంటే వన్ టూ త్రీ లాంగ్ డివిజన్ మెథడ్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ లో పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఏంటి? వన్, ఫోరు, నైన్, సిక్స్టీన్, ట్వంటీ ఫైవ్, థర్టీ సిక్స్. అంటే ఏ నెంబర్ని అయితే మనం ప్రొడక్ట్ ఆఫ్ టూ ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాయగలుగుతామో వాటిని పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటాం కదా. వన్ కెన్ బి రిటన్ యాజ్ వన్ ఇంటూ వన్, ఫోర్ కెన్ బి రిటన్ యాజ్ టూ ఇంటూ టూ. ఇవి పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అవుతాయి. ఈ నెంబర్స్ మనకి గుర్తుండాలి ఈ లాంగ్ డివిజన్ మెథడ్ అప్లై చేయాలంటే. ఇప్పుడు మనకి వన్లో నుంచి మైనస్ చేయగలిగే పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, లార్జెస్ట్ పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ వన్నే ఉంది కదా. కాబట్టి వన్ వన్ జా వన్ మైనస్ చేద్దాం. ఎంత వస్తుంది? వన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వన్ని టూతో మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకోవాలి. అంటే వన్ని డబుల్ చేస్తే టూ అవుతుంది. నెక్స్ట్ మనం తర్వాత డిజిట్స్ తీసుకోవాలి కానీ ఆల్రెడీ డెసిమల్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుని ఈ పేరు తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ఏమయ్యాలి? ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని వదిలేసినట్లయితే టెన్ అవుతుంది. టెన్లో టూ అప్రాక్సిమేట్లీ ఎన్ టైమ్స్ పోతుంది అంటే ఫైవ్ టైమ్స్. ఈ ఫైవ్ వేసామనుకుందాం, ఫైవ్ ఫైవ్ ఇక్కడ వేసామనుకోండి, ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్కువైపోతుంది కదా. కాబట్టి ముందు నెంబర్కి వెళ్తాం అంటే ఫోర్ వేద్దాం. అంటే బోత్ ప్లేసుల్లో మనం ఒకే డిజిట్ వేయాలి. ఇక్కడ ఫోర్ వేస్తే ఫోర్, ఫైవ్ వేస్తే ఫైవ్. ఇక్కడ వేసిన నెంబర్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసి కింద వేసుకోవాలి. ఫైవ్ వేసామనుకోండి, ట్వంటీ ఫైవ్ ఫైవ్, ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఆర్ వన్ ట్వంటీ ఫైవ్, అది మోర్ దాన్ హండ్రెడ్ కదా. కాబట్టి బిఫోర్ నెంబర్కి వెళ్తాం. ఫోర్ ట్వంటీ ఫోర్, ఫోర్ దార్ ఫోర్, ఫోర్ దార్ సిక్స్టీన్, వన్ టూ ఫోర్ దార్ ఎయిట్ ప్లస్ వన్ నైన్, మైనస్ చేసాం ఫోర్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఫోర్టీన్ డెసిమల్ పక్కన ఉంచండి. ఫోర్టీన్ని డబుల్ చేసి ఇక్కడ వేసుకుంటాం. ఫోర్టీన్ డబుల్ చేస్తే ట్వంటీ ఎయిట్. ఆల్రెడీ డెసిమల్ ఉంచాం కాబట్టి నెక్స్ట్ పెయిర్ ఆఫ్ జీరోస్ తీసుకుంటాం, ఫోర్ హండ్రెడ్. ఇప్పుడు యూనిట్ ప్లేస్ని ప్రస్తుతానికి పక్కన ఉంచండి ఫార్టీలో. ఈ ఫార్టీలో ఈ ట్వంటీ ఎయిట్ ఎన్ టైమ్స్ పోతుంది? వన్ టైం. వన్ ఇక్కడ ఇక్కడ వేస్తాం. ఇప్పుడు ఈ వన్తో దీన్ని మల్టిప్లై చేసి కింద వేసుకోండి. వన్ ఇంటూ టూ ఎయిటీ వన్, టూ ఎయిటీ వన్, మైనస్ చేస్తాం నైన్. ఇక్కడ నైన్ మైనస్ ఎయిట్ వన్, త్రీ మైనస్ టూ వన్. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం? ఈ వన్ ఫార్టీ వన్ని డబుల్ చేసి ఇక్కడ వేసుకుంటాం. వన్ ఫార్టీ వన్ డబుల్ చేస్తే టూ ఎయిటీ టూ. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ జీరోస్ తీసుకుంటాం. ఇక్కడ యూనిట్ స్పేస్లో ఉన్న డిజిట్ని పక్కన పెట్టండి. ఇది 1190, అంటే ఇంచుమించు అప్రాక్సిమేట్గా 1200కి దగ్గరగా ఉంది కదా. ఇదేమో 300కి దగ్గరగా ఉంది. 1200లో 300, అంటే 12లో 3 ఎన్ టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ కదా. కాబట్టి 4 4 వేద్దాం. ఇప్పుడు ఈ 4తో దీని అంతటిని మల్టిప్లై చేద్దాం. 4 4 ఆర్ 16, వన్ టూ ఫోర్ ఆర్ ఎయిట్ ప్లస్ వన్ నైన్. నెక్స్ట్ ఎయిట్ ఫోర్ ఆర్ థర్టీ టూ, టూ త్రీ ఉంది. టూ ఫోర్ ఆర్ ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్, మైనస్ చేసినట్లయితే ఫోర్ జీరో ఎయిట్ మైనస్ టూ సిక్స్. మనకి అప్ టు ఫైవ్ డెసిమల్స్ అన్నది అనుకోండి, మనం ఫైవ్ పెయిర్స్ ఆఫ్ జీరోస్ ఉంచుకుంటాం. దీన్ని ఇంకా మనం కంటిన్యూ చేస్తాం. మనం ఇట్లా ఫైండ్ అవుట్ చేసినట్లయితే రూట్ టూ వాల్యూ,
1.4142 ఇట్లా వస్తుంది. ఇక్కడ ఈ డెసిమల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అలానే రిపీట్ అవుది. ఎక్కడ గ్రూప్ ఆఫ్ వన్ డిజిట్ కావచ్చు, మోర్ దెన్ వన్ డిజిట్స్ కావచ్చు, ఎక్కడ మనకి రిపీట్ అవ్వనమాట. ఎట్లాంటి డెసిమల్స్ని మనం ఏమంటామంటే నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ డెసిమల్స్. నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ అన్నమాట. అయితే మనకి ఏ రేషనల్ నెంబర్ని చూసుకున్నా సరే ఏం చెప్పుకున్నాం, వీ కెన్ ఎక్స్ప్రెస్ ఎయిదర్ ఇన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ ఇన్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. అంటే ప్రతి రేషనల్ నెంబర్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్గా అయినా రిప్రజెంట్ చేయొచ్చు, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్గా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ రూట్ టూ వాల్యూ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అయింది. ఇట్లాంటి వాటిని మనం పీ బై క్యూ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేము. అట్లాంటి నెంబర్స్నే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటామన్నమాట. ఇర్రేషనల్ నెంబర్స్ వీటిని మనం క్యూ డాష్ ఆర్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే మనం రేషనల్ నెంబర్ డెఫినేషన్స్ని టూ టైప్స్లో చెప్పుకోవచ్చు. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి మనం యూజువల్గా ఉపయోగించేది, ద నెంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ వేర్ పీ కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో ఈజ్ రేషనల్ నెంబర్. అదొక డెఫినేషన్. అకార్డింగ్ టు డెసిమల్ ఫామ్, డెసిమల్ ఫామ్స్ని ఆధారంగా చేసుకుని రేషనల్ నెంబర్స్ని ఎట్లా డిఫైన్ చేస్తాం, టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ నౌన్ యాజ్ రేషనల్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ కూడా టూ వేస్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. మనం పీ బై క్యూ ఫామ్లో రాయగలిగితే రేషనల్ నెంబర్స్, రాయలేకపోతే ఇర్రేషనల్ నెంబర్స్. ద నెంబర్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ వేర్ పీ కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో ఈజ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. డెసిమల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ నౌన్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్. మనకి ఇన్ ద టైమ్ ఆఫ్ 5th century BC అంటే బిఫోర్ క్రీస్తు 5th century పైథాగొరియన్స్, మనకి పైథాగొరియన్స్ అంటే మనకి పైథాగరస్ యొక్క ఫాలోవర్స్ అనమాట. పైథాగరస్ గురించి మనం 8th class కూడా విన్నాం, పైథాగరస్ ట్రిప్లెట్స్, పైథాగొరియన్ ట్రిప్లెట్స్ అని మనం అక్కడ చెప్పుకోవడం జరిగింది స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో. ఏంటంటే ఏదైనా 3 నెంబర్స్ని తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 వీటి యొక్క స్క్వేర్స్ని ఫైండ్అవుట్ చేసినట్లయితే 3 యొక్క స్క్వేర్ 9, 16, 25 ఇందులో పెద్ద నెంబర్ యొక్క స్క్వేరు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద స్మాల్ నెంబర్స్. ఇందులో 5 లార్జెస్ట్ నెంబర్ కదా, అంటే ఇక్కడ 25 ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రిమైనింగ్ 2 నెంబర్స్ అంటే 9 + 16. ఇట్లా అయితే ఈ నెంబర్స్ని మనం పైథాగొరియన్ ట్రిప్లెట్స్ అంటాం. అంటే యాక్చువల్గా పైథాగరస్ ఒక జామెట్రీలో ఒక థియరం చెప్పడం జరిగింది, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, అంటే ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం కదా. మనం ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా సరే స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని మనం హైపోటెన్యూస్ అంటాం. రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కదా, ఈ వెర్టెక్స్ దగ్గర ఉంది, బీ దగ్గర ఉంది, దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఇది కదా, దిస్ ఈజ్ హైపోటెన్యూస్. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ పైథాగరస్ థియరం. ఓకే, ఇప్పుడు పైథాగొరియన్స్ అనేవాళ్ళు ఎట్ ద టైమ్ ఆఫ్ 5th century BC రేషనల్ నెంబర్స్ కానీ కొన్ని నెంబర్స్ ఉన్నాయని డిస్కవర్ చేయడం జరిగిందనమాట. అంటే అప్పటి వరకు రేషనల్ నెంబర్సే తెలుసు, కానీ అవి కాకుండా ఇంకా వేరే నెంబర్స్ కూడా ఉన్నాయి. అంటే మనం నెంబర్ లైన్ మీద
నేచురల్ నెంబర్స్ని, హోల్ నెంబర్స్ని, ఇంటిజర్స్ని మనం ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. అట్లాగే ర్యాషనల్ నెంబర్స్ని మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, లొకేట్ చేసినప్పుడు ఇంకా కొన్ని పాయింట్స్ మిగిలిపోయి, అంటే అవి ఒక ఏవో కొన్ని నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అవి అదర్ దెన్ ర్యాషనల్ నెంబర్స్, అంటే ర్యాషనల్ నెంబర్స్ కానివి ఏవో నెంబర్స్ ఉన్నాయి అని డిస్కవర్ చేయడం జరిగింది. వాటికి వాళ్ళు ఇర్రేషనల్ నెంబర్స్ అని పేరు పెట్టడం జరిగింది అన్నమాట. ఓకే, వాళ్ళు రూట్ టూని ఇర్రేషనల్ నెంబర్ అని కూడా ప్రూఫ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం 50% ఆఫ్ ద చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం రియల్ నెంబర్స్లో. రిమైనింగ్ చాప్టర్ని మనం సెకండ్ పార్ట్తో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా 9th క్లాస్ చదువుతున్న వాళ్ళంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు కదా. రేపు నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.